బ్లాక్బస్టర్ టాక్ తో విజయవంతంగా దూసుకుపోతున్న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య. చిరంజీవి గారికి రచయితలన్నా కవులన్నా సింగర్స్ అన్నా మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నా చాలా ప్రాణం ఆయనకి, ఎక్కువ ప్రేమిస్తారు. ఆయనకి మ్యూజిక్ మీద కూడా అంత పట్టు, మ్యూజిక్ అంటే ఇష్టం, ఎక్కువ పాటలు వినేవాళ్ళు. ఎలా ఉండేది మీ పాటలు విన్నప్పుడు ఏం చెప్పారు? వాడు కొంతమంది కోపాలు వచ్చాయి, కాల్ షీట్లు ఇవ్వలేదని. ఇంకొక అమ్మాయిని తెచ్చి పాడించుకున్నారు ఒక మలయాళంలో. ఎప్పుడు నేనే పాడాలి ఫస్ట్ సాంగ్. నాకు ఈ విశ్వనాథం గారు, మా ఆయన అన్నారు ముదురు తమిళ్ చూసుకుందాం మనం, తమిళ్లో బాగా పాపులర్ అయితే బాగుంటుంది. అందుకే ఎక్కువ వాళ్ళు స్పాట్లు అడిగేవారు, అర్జెంటుగా రికార్డ్ కానీ ఇచ్చేసేదాన్ని. వీళ్ళేమో నాన్న తిట్లు తిడతారు, రేంజడం చెవులు పోసేసుకొని అలాగైంది ఆఖరి. కొంతమంది ఎలా ఉండేదమ్మా చిరంజీవి గారితో జర్నీ? నేను అంతలా క్లోజ్గా ఎప్పుడు లేను. ఆ రోజు స్టేజ్ మీద ఆడాను కానీ యాక్టర్స్ని ఎక్కువ చూసేదాన్ని కదండి. బట్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా అలా మీలాంటి సింగర్స్ని బాగా. వాళ్ళు అంతకంట బిజీ. వాళ్ళు షాట్లు, వాళ్ళు గెంతులు, ఇప్పుడు అందరికీ నేను ప్రాణం అయిపోయాను. ఒక్కరితో వేలాడుతున్నాను. ఏదన్నా మంచి పాత సంగతులు, గాంధీ గారిని చూశానండి నేను. మీరు గాంధీ గారు చిన్న వయసులో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది కదా, అప్పుడు బతికే ఉన్నాను. బ్లాక్అవుట్, ఓకే, రాత్రి వేళ సిటీ తెలియకూడదు, లైట్లన్నీ ఆర్పేసేవారు. అప్పుడు మనం ఇది వైజాగ్, విజయనగరం అదంతా తిరిగారు ఆయన. గాంధీ గారు వచ్చారు. ఓకే. నెహ్రూ గారిని ఢిల్లీలో చూశాను, రాజ్ఘాట్లో పాడాను. మీరు పాడన ప్లేసే ఉంటుంది నాకు తెలిసి ఇండియాలో. వెంకయ్యనాయుడు గారిని అడిగాను, అయ్యా మాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి, పాడాలని ఉంది రాజ్ఘాట్ దగ్గర. అమ్మ చాలా ఫుల్గా ఉందమ్మా అన్నారు. పాప ఆయనకి అందరూ చెప్పేసి వాళ్ళు మానేసి ఆయన ఏం చేస్తారు? లేదండి మేము వస్తాము, మాకు ఒక రూమ్ ఇప్పించండి చాలు. రూమ్ ఇచ్చారు. నేను నా కోడలు వెళ్ళిపోయి కూర్చున్నాం అక్కడ రాజ్ఘాట్లో. ఎవరూ లేరు, ఒక్కతనే పాడుతున్నాడు. ఓకే. హిందుస్థానీ, నాకు ఏమి హిందీ పాటలు ఏమి రావు. పాట అది వేరే, హిందీ పాటలు పాడకూడదు కదా, అక్కడ భజన్స్ లాంటివి పాడాలి, నాకు రాదు. పివి శ్రీనివాస్ గారు నిజంగా తదాస్తు. ఆయన మా చేత హిందీ భజన్లు మేమిద్దరు పాడాం, ఆయనే ట్యూన్. అవన్నీ తీసాను పైకి, అది పాడాను నేను. అది ఇద్దరు కూడా రాష్ట్రపతి గారు వచ్చారు, మరి మోడీ గారు వచ్చారు, అప్పుడు చెవిలో చెప్పారు నా గురించి. అంటే రాజ్ఘాట్ అంటే ఒక మాల వేసి వెళ్ళిపోవడమే కదా, ఏదో అరుస్తున్నాం ఒక సెకండ్ కూర్చొని అరుస్తున్నాం కదా అక్కడ. అవునవును పాట. బట్ హిందీలో మీరు పోయినప్పుడు కూడా భయపడ్డారంట హిందీ సింగర్స్ సుశీల గారు కాంపిటీషన్ అవుతారేమో నార్త్లో అని, లతా మంగేష్కర్ గారు అందరూ, ఎందుకంటే వాయిస్ కూడా మీది మ్యాచ్ అవుతుంది కొంచెం. అది నేను చెప్పుకోను, ఒకళ్ళ మీద మనం హైకా ఉండకూడదు. నా తరం అది వణికించారంట కదా. ఇప్పుడు నెట్లో యూట్యూబ్లో వేస్తున్నారు కదా, ఆడు సగం కట్ చేసి నాలుగు సగం కట్ చేసి ఏమిటో డోమ్ కిరికి కిరిగి మెరికి ఏదో చేస్తున్నారు యూట్యూబ్లో. బట్ హిందీయే రాదన్నారు, హిందీలో పాటలు అంత బాగా ఎలా పాడారమ్మా? ఒకటి ఏదన్నా హిందీ పాట ఒక రెండు లైన్స్ పాడండి. నేను నా ఆడిషన్ హిందీ పాటే పాడాను. పెండేల గారు ఏడ్చుకుంటూ వచ్చాడు లోపల నుంచి. ఏం సాంగ్ అది? మోహే భూల్ గయే సావరియా, ఆ భూల్ గయే సావరియా పాడాను. తర్వాత పాడాను, మర్చిపోయాను. చాలా బాగా పాడారు తల్లి అమ్మ. తర్వాత ఆరు నెలల దాకా కబురు పెట్టలే, వెళ్ళిపోయాను నేను. మా అక్కయ్య గారి ఇంట్లో ట్రిపుల్కి వెళ్ళిన ఉండేదాన్ని. అప్పుడే ఆ బాలానందానికి వెళ్ళాను, బాలానందం అక్కయ్య దయ్య. ఓకే. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా మంచి మామూలు ఈ పాటలు ఏమి రావు నాకు, సినిమా పాటలే ఏదైనా పాడే. మరి ఏదో ఎలాగమ్మా, మరి నాకు అది తప్ప రాదండి. సరే పాడు. కాదు సుమా కల్ల కాదు సుమా అని పాడాను. పాడితే చాలు చాలు చాలా బాగు చాలా బాగుంది. సినిమా పాటలు ఒప్పుకోరు. బాలానందంలో ట్రెడిషనల్ సాంగ్స్ పాడలేదు. ఓకే. మీరు అలా కొట్టాను ఛాన్స్. మీరు బాలు గారు అసలుకి ఎక్కడుంటే అక్కడ జోకులు పేలిపోతాయేమో.
అబ్బే లేదండి మీరొకరండి. అసలు చిన్నప్పుడు కనపడేదాన్ని కాదు, మూడిగా ఉండేదాన్ని. ఓకే. ఇప్పుడు వయసు రాగా పాపం ఇది మొదలెట్టాయి నేను. అంటే అప్పుడు రోజులు గుర్తు చేసుకొని మొదలెట్టారా? ఇప్పుడు చిన్నతనం అంతే. చిన్నతనం అంతా బిజీ బిజీ లైఫ్తో సరిపోయింది కదమ్మా, అందుకే 70,000 పాటలు పాడారు. తర్వాత శివాజీ గణేషన్ గారితో ఫ్రంట్కి వెళ్ళాం, జవాన్స్ ఎంటర్టైన్మెంట్. జయలలిత గారు అప్పుడే ఫస్ట్ మూవీ ఆవిడది వెన్నీరడై నిర్మల. ఓకే. తెలుగు వెన్నీరడ నిర్మల ఉంది కదా, నిర్మల ఆవిడ, ఆవిడ పేరు అందుకే వెన్నీరడై నిర్మల అంటారు, పేరు వచ్చింది ఆవిడకి. ఓకే. ఆవిడ కూడా యాక్ట్రెస్. ఢిల్లీ వెళ్ళాం, 650 టికెట్ ఇక్కడ మేము కొనుక్కున్నాం, అశోక హోటల్లో ఉంచారు. అక్కడి నుంచి గ్రౌండ్కి తీసుకెళ్ళారు, ఎయిర్ ప్లేన్ ఫైటర్ ఫ్లైట్ వస్తుంది. ఓకే. ఫ్లైటర్ అందులో ఎక్కాం. కుర్చీలు లేవు, బెంచీలు, బెంచీల మీద ఏవో తా వేలాడి ఇలా పట్టుకొని బస్సులో నిలబడతాం అలాంటివి. అంటే వాళ్ళు యుద్ధంలో వెళ్తున్నప్పుడు దూకుతారు కదా వాళ్ళు జవాన్స్. ఓ ప్లేస్ తీసుకెళ్ళారు, హ్యాంగర్ అంటే ఫ్లైట్ పెడతారు హ్యాంగర్, అక్కడ ఒక స్టేజ్ వేసి అప్పుడు జయలలిత గారు డ్యాన్సు, నేను పాట, మాతో ఈయన కూడా వచ్చారు మన చంద్రబాబు గారు, అంత తమిళ గ్రూప్. ఓకే. వేస్తున్నారు టేపు, టేప్ కట్ అయిపోయింది టేప్. ఆవిడ సుశీల విశ్వనాథం గారు, ఆవిడ పరిగెత్తుకుని వెళ్ళి కూర్చొని నేను పాడ ఆవిడ ఆడ ఏం చేస్తామరే. ఎవరు ఏ సింగర్లు రాలేదు, ఏ సింగర్లకి వాళ్ళతో భయపడిపోయారు. నేను మా ఆయన వచ్చాడు. ఓకే. మిగతా సింగర్స్ యాక్టర్స్ అంతా వచ్చారు.